లోన్ యాప్స్కి సంబంధించినటువంటి వేధింపులు ఈ మధ్యకాలంలో విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్, లోన్ యాప్లో మనం ఏ రకంగా మునిగిపోతున్నాం అనేది చెప్తా. ఎందుకంటే నాకు ఈ మధ్యన నా ఫ్రెండ్స్ కానీ చాలామంది కాల్ చేసినప్పుడు వాళ్ళు చెప్తుంది ఏంటంటే, పర్టికులర్గా వాళ్ళు మనీని తీసుకోవట్లే, నాకు ఇంత మనీ కావాలి, నాకు ఇంత లోన్ కావాలి, వాళ్ళని తీసుకోవట్లే. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో కానీ ఫేస్బుక్లో కానీ గబుక్కున యాడ్ వచ్చినప్పుడు టచ్ చేస్తే అసలు ఏంటో చూద్దాం, మనం ఏం డబ్బులు తీసుకోం కదా, వీడు ఎంత ఇంట్రెస్ట్ అంటాడు లేకపోతే వీడు ఎంత ఈఎంఐ అంటాడో చూద్దామని వెళ్తున్నారు. 95% మంది అలాగే వెళ్తున్నారు. ఆ యాప్ని అంటే వాడు రీడైరెక్ట్ చేస్తాడు. ఇన్స్టాగ్రామ్లో మనం క్లిక్ చేసినప్పుడు యాప్కి రీడైరెక్ట్ అవుతుంది. సరే, యాప్ే కదా ఇన్స్టాల్ చేసుకుందాం అంటాం. ఇన్స్టాల్ చేసుకునే టైంలో మనం చేసే బిగ్గెస్ట్ మిస్టేక్ ఇది, బాగా గుర్తుపెట్టుకోండి. అండ్ ఈ వీడియో కంపల్సరీ షేర్ చేయండి, స్టార్టింగ్లో చెప్దామని మర్చిపోయా. చాలా 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 ఉపయోగపడుతుంది ఈ వీడియో. దయచేసి జస్ట్ కింద షేర్ బటన్ ఉంది, దాన్ని తీసుకెళ్ళి వాట్సాప్లో మీ ఫ్యామిలీ గ్రూప్స్లోనో, ఫ్రెండ్స్ గ్రూప్లోనో, స్కూల్ గ్రూప్లోనో పడేయండి. ఎవరో ఒకళ్ళని, ఎంతోమందిని కాపాడుతుంది, ఎవరో ఒకళ్ళని కాదు చాలామందిని కాపాడుతుంది ఈ ఒక్క వీడియో. పర్ఫెక్ట్గా మనం ఎట్లా బయటపడాలి దీంట్లో అని చెప్తున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ఆ యాప్ని మనం రీడైరెక్ట్ అయినప్పుడు యాడ్ ద్వారా కానీ లేకపోతే నాకు లోన్ ఎవరిస్తారని యాప్లు మనం సెర్చ్ చేసుకున్నప్పుడు వెళ్ళినప్పుడు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ గ్యాలరీకి కానీ చాలా బాగా గుర్తుపెట్టుకోవాలి ఇది, మీ గ్యాలరీకి కానీ మీకు సంబంధించి ఫోన్లో కాంటాక్ట్స్కి కానీ రెండు, ఈ రెండింటికి ఎట్టి పరిస్థితులు యాక్సెస్ ఇవ్వకూడదు. ఏ యాప్ని డౌన్లోడ్ చేసుకున్నా సరే గూగుల్ ప్లే యొక్క గూగుల్ ప్లే వాడి రూల్స్ ప్రకారం, గూగుల్ ప్లేలోంచి కదా మనం డౌన్లోడ్ చేసుకునేది యాప్స్, లేదా రీడైరెక్ట్ అయ్యి వస్తాయి. సో అట్లా ఏదైనా గూగుల్ ప్లే ద్వారా డౌన్లోడ్ చేసుకుంటా, ఆండ్రాయిడ్ లేదంటే ఐఓఎస్ఎల్ అయితే వాళ్ళకి యాప్ స్టోర్ ఏదో ఉంటుంది. సో డౌన్లోడ్ చేసుకునే టైంలో పొరపాటును కూడా యాక్సెస్ అడుగుతుంది. మీ గ్యాలరీకి యాక్సెస్ ఇవ్వమంటారా, మీ ఫొటోస్కి యాక్సెస్ ఇవ్వమంటారా, లేకపోతే మీ కాంటాక్ట్స్కి ఇవ్వమంటారా, ఈ రెండు ఇస్తే సర్వనాశనం అనమాట. ఇక పెంట ఎవ్వడు కాపాడలేడు మనల్ని. సో అది ఇవ్వకూడదు. అది ఇవ్వకుండా ఉన్నప్పుడు ఏమైందంటే, మీ ఫొటోస్, మీ ఫోన్లో ఫోటోలు గీటలు వాడి దగ్గరికి వెళ్ళవు, లేదా మహా అయితే మీ వాట్సాప్ డీపీ వెళ్తుంది, ఎందుకంటే మీ ఫోన్ నెంబర్ ఇస్తున్నారు కాబట్టి. సో వాట్సాప్ డీపీ, అండ్ వాట్సాప్ డీపీ ఎప్పుడు కూడా ఓన్లీ కాంటాక్ట్స్కే పెట్టుకోవాలి, అది కూడా తెలుసుకోవాలి. మనం అమ్మాయిలైనా అబ్బాయిలైనా, ఆడపిల్లలకు చెప్పడం కాదు, మనమైనా సరే ఇద్దరు బోత్ జెండర్స్ కంపల్సరీ వాట్సాప్ డీపీని కేవలం మనకి మాత్రమే సెట్ చేసుకోవాలి. అంటే ఐ మీన్ ఓన్లీ కాంటాక్ట్స్కి మాత్రమే, బయట వాళ్ళకి మన ఫోటో చూడాల్సిన అవసరం ఉంది. సో అట్లా చేసుకున్న తర్వాత, ఐ మీన్ అది వేరే టాపిక్. సో ఈ ఏదైతే మీరు ఫోటో గ్యాలరీ ఇవ్వలేదు, ఫోటో యాక్సెస్ ఇవ్వలేదు, అండ్ మీరు చాలా జాగ్రత్తగా ఇందాక చెప్పేది కాంటాక్ట్స్ ఇవ్వలేదు, మీరు కాంటాక్ట్స్లో వాళ్ళని వాడు కాంటాక్ట్ చేయడానికి ఉండదు రేపొద్దున మిమ్మల్ని వేధించడం అంటే ఎట్లా ఉంటుంది అనుకుంటున్నారు, మీకు ఐడియా ఉండే ఉంటుంది. ఈ ఫొటోస్ మన గ్యాలరీలో ఫొటోస్కి మనం యాక్సెస్ ఇచ్చాం కాబట్టి ఆ యాప్లో వాడి ఫోటోలు తీసుకుని మన ఫోటోలని మార్ఫ్ చేసి మన ఇంట్లో వాళ్ళ ఫోటోలు లేడీస్ జెంట్స్ మార్ఫ్ చేసి, ఈ లేడీస్ మార్ఫ్ చేస్తే నాకు ఎక్కువ భయపడతాం. సో వాటికి బట్టలు లేకుండా ఫోటోలు తయారు చేసి వాటిని మన కాంటాక్ట్స్ ఉన్న వాళ్ళకి పంపించడం చేస్తాడు. ఫస్ట్ చేసేది అది కాదు, ఫస్ట్ ఏం చేస్తాడంటే కాంటాక్ట్స్లో ఉన్న అందరికీ ఈ బలానవుడు మాకు డబ్బులు ఎగ్గొట్టాడు అది ఇది అనమాట. సరే, ఇందాక ఏం చెప్తున్నా, గ్యాలరీలో ఇవ్వకుండా లోపలికి ఎంటర్ అయిన తర్వాత జనరల్గా ఏం జరుగుతుందంటే యాక్సెస్ ఇచ్చేస్తున్నారు, ఇచ్చేసి లోపలికి వెళ్ళిన తర్వాత జస్ట్ చెక్ చేసుకుంటున్నారు మీ పాన్ కార్డ్ అది ఎంటర్ చేసి. కొన్ని యాప్స్ ఏంటంటే పాన్ కార్డ్ ఎంటర్ చేయగానే అకౌంట్ నెంబర్ తెలిసిపోయి డైరెక్ట్గా వాడు అకౌంట్లో డబ్బులు వేసేస్తున్నాడు. చాలా దారుణం అనమాట ఇది. చాలా దారుణమైన వేధింపు ఏంటంటే, వాళ్ళు ఏం చేస్తారంటే మెయిన్ హ్యాక్ ఏంటంటే వాళ్ళు చేసే స్కామ్, మన అకౌంట్ నెంబర్ అడిగినప్పుడు కొంతమంది ఇస్తున్నారు జస్ట్ చెకింగ్ కోసమే, మేమే మీకు డబ్బులేము అని చెప్పిస్తున్నారు. సో దానివల్ల వేసేస్తున్నారు. కొన్నిసార్లు పాన్ కార్డు ద్వారా వాళ్ళు అకౌంట్ నెంబర్ కనుక్కొని లేకపోతే ఫోన్పేలు చేయడం, ఈ మధ్య కొత్తగా ఫోన్ నెంబర్ ఇస్తున్నాం కదా, మన యాప్ డౌన్లోడ్ చేసిన ఓటీపీ వస్తుంది, ఫోన్ నెంబర్ వస్తుంది, వాడి దగ్గర ఫోన్ నెంబర్ ఉంటుంది కదా, ఫోన్ నెంబర్ నుంచి డబ్బులు వేస్తున్నాడు ఈ మధ్య వెరైటీగా. అంటే ఏం చేస్తారంటే వాళ్ళు వెంటనే ఒక 50,000 వేసేయడం, వేసేసి మీరు 7 రోజుల్లో 55,000 కట్టాలి అనేసి మెసేజ్ పెట్టడం. సో మనకు డబ్బులు అసలు అవసరమా కాదా, ఎంత ఈఎంఐ ఉంటుంది, ఏంటి కదా అని చూడడానికి ఓపెన్ చేసిన మనం కంప్లీట్గా డీప్గా ఇంకా ఇరుక్కుపోయేలాగా ఇది ఒక రకమైనటువంటి స్కామ్. వాళ్ళు యాప్ పెట్టేది డబ్బులు లోన్లకు తిప్పి వడ్డీలు తీసుకోవడానికి కాదు, వాళ్ళు యాప్లు పెట్టేది ఎందుకంటే మన అకౌంట్లో 20,000 30,000 వేసేసి రివర్స్లో 35,000 కట్టకపోతే హెరాస్ చేయడానికి. వాళ్ళ యొక్క పెద్ద మాఫియా ఇవన్నీ నడుస్తూ ఉంటాయి. ఇటు బీహారు, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర సైడు భారీ కాల్ సెంటర్స్ ఉన్నాయి. సో ఇది ఈ రకమైనటువంటి స్కామ్. ఫస్ట్ ఇందులో పడకుండా ఉండడానికి ఇది పద్ధతి. నెక్స్ట్ పడితే ఏం చేయాలి చెప్తా. సో పడకుండా ఉండడానికి ఇది పద్ధతి. దయచేసి వీడియో షేర్ చేయండి, ఎంతోమందికి ఉపయోగపడుతుంది. మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, మీరు వాట్సాప్ స్టేటస్ పెట్టుకోండి, వాట్సాప్లో గ్రూప్స్ ఉంటాయి వాళ్ళందరికీ పంపండి, ఫ్రెండ్స్ గ్రూప్స్ ఫ్యామిలీ గ్రూప్స్ అక్కడ పంపండి. సో ఒకవేళ మనం ఆల్రెడీ ఇట్లా బుక్ అయిపోయాం తీసేసుకుందాం అంటే, నా ఉద్దేశం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్, అంటే నేను పర్సనల్ ఒపీనియన్ చెప్తున్నా,
తక్కువ అమౌంట్స్ అయితే కనుక వెంటనే ఇచ్చేసేయండి. ఇప్పుడు 20,000 వడేసేస్తాడు ఆటోమేటిక్గా, రివర్స్లో 25,000 అడుగుతాడు. సరే పోతే పోయింది ఏదో 5,000 అనుకుంటే తప్పదనుకుంటే మరి ఇచ్చేసాడు, ఎందుకంటే మనం ఒక ట్రాప్లో పడ్డాం. అందులోంచి బయటికి రాకపోతే ఆడు కాంటాక్ట్లో పెంట చేస్తాడు, ఫోటోలు మార్ఫ్ గిఫ్ట్ చేస్తాడు ఇవన్నీ. కాబట్టి దయచేసి 5,000 ఎంతో ఎక్స్ట్రా అడుగుతాడు కాబట్టి ఆడు మొక్కను కొట్టేసాడు. ఇంకా ఉన్న దరిద్రాల్లో ఇంకో దరిద్రం అనుకుని ఆ డబ్బులు అడిగి, ఆ డబ్బులు ప్లస్ కొంచెం వడ్డీ ఒక 5,000 ఎంతో ఉంటుందో ఆ దరిద్రం అడిగి ఇచ్చేయండి. ఎందుకంటే అరికట్టలేనటువంటి సిచ్యువేషన్లో ఉన్నాం మనం ప్రస్తుతానికి, దీని మీద ఇంకా సొల్యూషన్ రాలా. అయితే చాలామంది ఏం చేస్తున్నారంటే ఎక్కువ అమౌంట్ తీసుకున్న వాళ్ళు సూసైడ్లు చేసుకుంటున్నారు. అందుకని గవర్నమెంట్ రీసెంట్గా పోలీసులు ఏపీ డీజీపీ తెలంగాణ డీజీపీ ఏం చెప్తున్నారంటే, మీకు లోన్ యాప్ల నుంచి వేధింపులు వస్తుంటే కాంటాక్ట్స్లో వాళ్ళకి మెసేజ్లు పెడుతున్నా, లేకపోతే ఎవరైనా మీకు మార్ఫింగ్లు చేస్తున్నా, వెంటనే మా దగ్గరికి రండి. ఇదివరకు ఎట్లా ఉండదు, ఓన్లీ సైబర్ క్రైమ్ ఉండదు, ఇప్పుడు అట్లా కాదు. తెలంగాణ ఏపీలో ఉన్న లోకల్ పోలీస్ స్టేషన్స్కి ఇంతకంటే ముందు మీరు 100కి కూడా కాల్ చేయొచ్చు. రెండు రాష్ట్రాల్లో ఉన్న 100కి కాల్ చేస్తే వాళ్ళు కూడా మిమ్మల్ని గైడ్ చేస్తారు ఏం చేయాలి ఏంటనేది. సో మార్ఫింగ్ ఫోటోల గురించి మీరు ఎక్కువ భయపడద్దు. చాలామంది మార్ఫింగ్ ఫోటోలు చూసి ఓ వణికిపోతున్నారు. మీరు చెయ్యనటువంటి తప్పు, మీరు దిగిన ఫోటోల గురించి మీరెందుకు భయపడ్డాం, అసలు దాని గురించి కంగారు పడద్దు. ఎవడో మార్ఫ్ చేశాడు అనుకుంటే చూసి లైట్ తీసుకుంటారు వేరే వాళ్ళు, మీ కాంటాక్ట్లో వాళ్ళకి పంపాడు అనుకోండి, ఏమైద్ది చూసారా ఇట్లా అసభ్యంగా పంపిస్తున్నాడరా అంటే బ్లాక్ చేశారా అందరికీ అలాగే పంపిస్తున్నాడరా అని చెప్పండి. మీరు కూడా ఏం చేయలేము, మీ ఇంట్లో వాళ్ళు ఎవరో చేసినా మనం ఏం చేయగలం లేదు. అది అబద్ధం అని తెలిసినప్పుడు మనం భయపడాల్సినటువంటి అవసరం లేదు. రేపు ఇప్పుడు దీనివల్ల బెదిరిస్తున్నాడు, రేపు ఇంకోటి బెదిరిస్తే ఇట్లాంటివి పంపిస్తామని. ఇప్పుడు ఒక మన పైన ఉన్న వడ్డీ డబ్బులో లేకపోతే ఇంకొంచెం ఎక్కువ అమౌంట్ ఇమ్మన్నాడు బాగానే ఉంది, మళ్ళీ ఏడాది తర్వాత వీళ్ళే ఫోన్ చేసి ఇదిగో మీ గ్యాలరీ నా దగ్గర ఉంది, మీ ఆవిడ ఫోటోలు మళ్ళీ మార్ఫ్ చేసి పంపిస్తా, ఓ 10 లక్షలు ఇవ్వంటాడు, ఏం చేస్తారు, కిడ్నీలు అమ్ముకుంటారా, ఇళ్ళు అమ్ముకుంటారా? సో మైండ్లో మనం ఎప్పుడైతే మార్ఫింగ్లు చేసినా ఏం పేకలేరు, వీళ్ళు పెద్ద పట్టించుకోరు అనేటువంటి మైండ్ సెట్ మనకి ఇంప్రూవ్ అయితే వాళ్ళకి మన జోలికి కూడా రాలేరు. మెయిన్ ఎప్పుడైనా వాళ్ళు మనల్ని హెరాస్ చేస్తున్నప్పుడు, అరే నువ్వు ఏమైనా చేసుకోరా, పంపించుకో, నా మార్ఫ్ కూడా పంపించుకో, నువ్వు కాంటాక్ట్లో అందరికి చెప్పి ఏమైనా చేసుకో, నేనైతే రూపాయి కట్టను అని. ఎప్పుడు భారీ ఎత్తున వాళ్ళు కావాలని డబ్బులు వేసి మిమ్మల్ని భారీ ఎత్తున ఇబ్బంది పెడుతున్నప్పుడు, ఒక 20,000 వేసి ఆడు 23,000 కట్టమంటే కాదు నేను అనేది, ఒక 2-3 లక్షలు ఇచ్చి ఆడ రివర్స్లో 5 లక్షలు కట్టమంటే అట్లాంటి సిచ్యువేషన్స్ చెప్తున్నా. అట్లాంటప్పుడు వెంటనే మీరు 100కి ఫోన్ చేయండి, లోకల్ పోలీస్ స్టేషన్కి వెళ్ళండి. సైబర్ క్రైమ్కి ఇదివరకు కంపల్సరీ అటే వెళ్ళమనే వరకు, కానీ ఇప్పుడు ఏంటంటే లోకల్ పోలీస్ స్టేషన్స్ కూడా డీల్ చేసేటువంటి మెకానిజం వచ్చింది. సో వాళ్ళు కూడా డీల్ చేస్తున్నారు. సో ఎక్కువ కేసులు వాళ్ళు కూడా లోకల్ పోలీస్ స్టేషన్ కూడా డీల్ చేస్తున్నాయి. దీంట్లో ఫస్ట్ అన్నిటికంటే ఇంపార్టెంట్ భయపడద్దు. లోన్ యాప్స్ యొక్క వేధింపుల విషయంలో భయపడద్దు. ఇది మీరు చేయకూడదు తప్పేమీ కాదు, మీరేమీ ఎవరితోనూ అక్రమ సంబంధం పెట్టుకుని దొరికిపోయినటువంటి అంశం కాదు. మీరు సూసైడ్ చేసేసుకునేంత విషయం ఏం లేదు అక్కడ. మీరు క్లియర్గా పోలీసులతో వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు సాల్వ్ చేస్తారు, వాళ్ళు హెల్ప్ చేస్తారు, ఇట్లా రకరకాలు ఉన్నాయి. మొన్న ఒక అతనికి ఎవరు అట్లాగే కిడ్నీ తీసేసుకుంటే ఇప్పుడు పోలీసులు వేరే వాడు మీ చర్యలు తీసుకుంటున్నారు. ఈ లోన్ యాప్ రిలేటెడ్ ఉన్న కిడ్నీ తీసేసుకున్నారు. అట్లా వెంటనే ఇమ్మీడియట్గా పోలీసులను కనుక అప్రోచ్ అయితే ఏ రకమైనటువంటి వేధింపులైనా వాళ్ళు చూసుకుంటారు, వాళ్ళు డీల్ చేస్తారు. ఆల్రెడీ గవర్నమెంట్స్ దాని మీద వర్క్ చేస్తున్నాయి. కాబట్టి చాలామందికి ఈ విషయం తెలియాలి, షేర్ చేయండి.